माजी मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी जयंती सందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత చేతుల మీదగా వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందినట్లు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరరమ్మ శ్రీనివాస్ రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేటి రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాగా జశ్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్లో సైన్యంలో చేరాడు. తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. 4 నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో 4 రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అవ్వండి, మరొకటి అన్ని కూడా చాలా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ రాలేదనో లేక అవ్వలేదనో లేక మరొకటి ఏదైనా ఉంటే కనుక మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ప్రతి ఒక్కరు సరే అర్హులైనటువంటి ప్రతి లబ్ధానికి కూడా ఆ ఫలాలు సంక్షేమ ఫలాలు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేశాలు పోవద్దు, అవకాశం వస్తుంది అందరికీ. ఒకసారి అవకాశం వస్తుంది కాబట్టి నాకు నాకైతే దేశం లేదు. ఏదైనా పార్టీలు అవి ఇవి కూడా ఏం చూడద్దు. ఏదైనా ఎవరికైనా నాకు రాలేదండి అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన జగ్గంపేట హెడ్ క్వార్టర్ సంబంధించి ఆక్యుపేషన్స్ అయ్యి ఏ రకంగా మనం చూసామో అదే విధంగా ఇంకా ఒక గొప్పగా సుందరీకరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి జగ్గంపేట ప్రజలు వారందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. నిన్నే ఇంకా ఒకటి చెప్పలేదు, నేనే తీసుకున్నాను అది. ఎందుకంటే ఈ సెంటర్ కి సుమారుగా దగ్గర దగ్గర 30 నుంచి 70 విలేజ్ సంబంధించినటువంటి పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఖాళీగా మనం చేసుకుందాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో వాళ్ళకి మీరు ఆల్టర్నేట్ చూపుతామని చెప్పేసి మనం ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. జగన్పేటకి మొన్ననే రైతు బజార్ శాంక్షన్ అయింది. అదే రైతు బజార్ మన మార్కెట్ ఏవైతే ఉందో మార్కెట్ లో పెట్టుకుందాం. అదే కిల్లంపూర్ లో కూడా కిల్లంపూర్ మార్కెట్ లో పెట్టుకుందాం. ఆ 2 మార్కెట్ రైతు బజార్ లో కూడా దగ్గరలోనే మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వచ్చినప్పుడు కొంచెం వేరే